నమస్కారం, H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సోదరులు తప్పనిసరిగా ఏ పంట నమోదు చేయాలి? వ్యవసాయ శాఖ ఏడీఏ కుషారాణి. తహసీల్దార్ కె గోపాలకృష్ణను సత్కరించి అభినందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సాగు చేసే పంట గురించి రైతు సోదరులు రైతు సేవా కేంద్రాల నందు ఏ పంట నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో సుమారు 54,000 ఎకరాలలో వరి సాగు చేయటం జరుగుతుందన్నారు. ఏ పంట నమోదు చేయని వారు వెంటనే నమోదు చేయాలన్నారు. డీఏపీ కొరత ఉందని, రైతులు ఆందోళన చెందనక్కర్లేదని, డీఏపీని నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. మీకు మనవి చేశాను, మొట్టమొదటిగా ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే 1/2 లీటర్ బాటిల్ ఆ టైంలో 248 రూపాయల చొప్పున కొని, మరి మనం అది ఒక ఎకరానికి వాడినట్లయితే ముందు మనం పెట్టేటువంటి ఖర్చు చాలా తగ్గుద్ది అని రైతు సోదరులందరికీ మనవి చేశాను. చిన్న పురుగులు, లార్వాలు లేదా గుడ్లు సముదాయం కనపడినప్పుడు వెంటనే ఆ నీమాయిల్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద మందులు వాడకుండా తక్కువ ఖర్చుతో చిన్న మందులతో వాతావరణానికి మనకి హాని కలిగించినటువంటి చిన్న మందులతోటి మనము ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. పొలాల్లో రైతులు మొదటి దఫా డీఏపీ వేయటం అయిపోయింది, అలాగే రెండో దఫా వేయవలసిన వారు కూడా ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువులను వేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈ పంటలో నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతు కార్డు తీసుకోవాల్సిందే. కౌలు రైతు కార్డు మీదే మీరు పంట నమోదు కార్యక్రమం అనేది చేయించుకోవాలి. కాబట్టి మరి త్వరగా మనకి ఈ నెల ఆఖరికి దాదాపుగా మరి ఈ పంట నమోదు అనేది అయిపోవస్తుంది కనుక ఆ తర్వాత మనకి అథెంటికేషన్ అనేది సెప్టెంబర్ 10 కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఈ సంవత్సరమే లాస్ట్ ఛాన్స్ మనకి. రైతులు ఎవరైనా కానీ మనకు పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ పొందుకోవాలన్నా, పంట నష్ట పరిహారం పొందుకోవాలన్నా, భూమిని సాగు చేస్తున్నారో వారి మీదే, వారి పేరు మీదే పంట నమోదు అనేది చేయాల్సిన అవసరం ఉందని మన ప్రభుత్వం చాలా గట్టి తీర్మానం చేసింది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని మీరందరూ పంట నమోదులు చేయించుకొని మీరు ఈకేవైసీ చేసేటప్పుడు కూడా వారికి అందుబాటులో ఉండాలని మనం చేస్తూ రైతు సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మరి మరలా డీఏపీ కోసమే మీరు వెయిట్ చేయకుండా మన దగ్గర 155 మెట్రిక్ టన్స్ ఓన్లీ మన టౌన్లో డీలర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. 14-35-14, అలాగే 20-20-13, 10-26-26, 3-16, 3-15, 28-28-0, ఇవన్నీ కూడా మనము సెకండ్ డోస్గా వేసేటువంటి ఎరువులుగా మనం వాడుకోవచ్చు అనేది అలవాటు చేసుకోవాలి. లాస్ట్ ఎరువు నానో యూరియా నిజంగానే అంత ఎఫెక్టివ్గా లేదు. అయితే ఈ ఇయరు దాన్ని ఇంప్రూవ్ చేసి నానో యూరియా ప్లస్ అని ఇవ్వటం జరిగింది. చాలా బాగున్నాయి రిజల్ట్స్ అని చెప్తున్నారు. ఏదేమైనా మనము వేసే కొంది దిగుబడి పెరుగుతుంది అనే అపోహతోటి మితిమీరి మనం ఎరువులు వేస్తున్నాం కాబట్టి మన పొలాలన్నీ చౌడబారిపోతున్నాయి. రైతు సోదరులు దయచేసి గమనించి, అలాగే కౌలుదారులు కూడా గమనించి, మరి మీ దిగుబడి ఎక్కడా తగ్గదు కనుక నానో యూరియాను కూడా మీరు పైపాటుగా అలవాటు చేసుకోవాల్సిందే. ఫేక్ న్యూస్లకి అవకాశం ఇవ్వద్దు. ఏది ఉన్నా కూడా మాకు ఏ టైంలోనైనా రైతు సోదరులు నాకు, అలాగే మా మండలాల్లో, మన మండలాల్లో ఉన్న ముగ్గురు ఏఓలకి, అలాగే మీ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బందికి తెలియపరిచినట్లయితే మీ యొక్క అవసరాలని లేదా మీ యొక్క ఖచ్చితంగా మేమున్నాము ఇన్ టైంలో వాటిని మేము మీకు సానుకూలంగా స్పందిస్తాం కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ASN డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో నిర్వహించారు.
మానవతా స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో నిర్వహించారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంస్థ రీజనల్ చైర్మన్ కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ గోపాలకృష్ణ చేస్తున్న సేవలను అభినందించారు. అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తెనాలి తమకు ఎంతో ఇచ్చిందని, తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ సేవా దృక్పథం, నిజాయితీ అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తన జీవితం తనకు చాలా నేర్పిందని, సమాజంలో మానవత్వం పూర్తిగా నశించిపోయిందన్నారు. ఆ మానవత్వం పెంపొందించడానికి మానవతా సంస్థ ప్రయత్నం చేయటం అభినందించదగ్గ విషయమని తెలిపారు. మానవతా సేవా కార్యక్రమాలలో తనని భాగస్వామ్యం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణను సంస్థ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి, మొవ్వ సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య, వై రోహిణి, ఏ లక్ష్మి, పెద్ద సంఖ్యలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. కల్చర్ గురించి కానివ్వండి, లేకపోతే మానవత్వం ఉన్న వ్యక్తుల గురించి కానివ్వండి, ఫారినర్స్ ఇప్పటికి ఎందుకు వస్తారండి? మానవత్వం తెలుసుకోవడం కోసమే వస్తారనేది నా నమ్మకం. మీరు చూస్తే కాశీ కానీ ఎక్కడైనా మన ఈ కుంభమేళాలు అవి జరిగినప్పుడు ఫారినర్స్ వచ్చి పరిశీలిస్తూ ఉంటారట. అది ఎందుకని నేను ఒకసారి కనుక్కుంటే ఎక్కడ లేనిది మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మానవత్వం ఉంది, దానిలోనే దైవత్వం ఉంది అని. కానీ ఇలాంటి పీర్ గ్రూప్ ఒకటి ఉండడం, దీంట్లోకి నేను రావడం ఏదో నాకెప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, చిన్నప్పటి నుంచి నాకెప్పుడు హక్కులు అనేది ఎప్పుడు అనిపించేది కాదు. నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇది నా హక్కు, నాకెందుకు రాలేదు, నా ఇంక్రిమెంట్ రాలేదు, నాకెందుకు రాలేదు, లేకపోతే నాకు ఈ పని కాలేదు, నా హక్కు ఎంప్లాయీగా నాకెందుకు రాదు, నాకెప్పుడు అలా అనిపించదు. ఒక్కసారి కూడా అనిపించాల ఈ 21 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కసారి కూడా నా హక్కు గుర్తురాల. నాకు ఎప్పుడు బాధ్యత గుర్తొస్తుంది, నేనేదో చేయాలి, ఏదో ఇంకా జరగట్లేదు, సవ్యంగా జరగట్లేదు, అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నా మనసుకి. నేను అలాగే ఉంటా ఉద్యోగ జీవితంలో. నిజాయితీగా ఉండటం కూడా చాలా కష్టం. ఎంత కష్టమైన పని అంటే ఎన్నో ఎదుర్కోవాలి. నిజాయితీగా ఉంటే వచ్చే సమస్యలు అంతా ఎంత కాదు. పిల్లలకి ఒకసారి బాపట్లలో పనిచేసేటప్పుడు పేద పిల్లల హాస్టల్కి పోయితే వాళ్ళందరూ ఎక్కడో మాచర్ల ఎక్కడో ఎక్కడెక్కడి నుంచో దూరంగా వచ్చిన్నారు. అసలు ఆ బాపట్ల పుట్టిన తర్వాత ఒక తహసీల్దారు ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయింది లేదంట. నేను మామూలుగా వెళ్ళా, చిన్నపిల్లలు ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, నాకు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, నాకు కూడా ఆడపిల్లలు చూస్తే మరి ముఖ్యంగా ఎక్కువ ఫీలింగ్ ఉంటుందండి, మన పిల్లలే అనే ఫీలింగ్ ఉంటుంది. వెళ్ళి చూస్తే నన్ను చూడంగానే ఒక పాప కన్నీళ్ళు పెట్టుకుంది, నాన్న గుర్తొచ్చాడు. వాళ్ళకి ఏం కావాలి, అసలు నేనేం చేయగలను, ఇక్కడ హోదాలో ఉన్నాను, నేనేదో ఒకటి చేయగలను కదా అని మెల్లగా వాళ్ళకి అప్పుడప్పుడు స్వీట్స్ అందించడం, ఫ్రూట్స్ అందించడం, లేకపోతే బుక్స్ ఏం కావాలో గవర్నమెంట్ ఇస్తుంది, అన్నీ అందరూ చేస్తారు మన మనస్తృప్తి కోసం. ఎవరో పొగుడతారనో, ఎవరి చేత పొగిడించుకోవాలో, అదేం కాదండి. రాత్రిపూట పడుకుంటే కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మా నేను బాగానే ఈరోజు ఈ సొసైటీలో మంచిగానే జీవిస్తున్నాను అనిపిస్తే చాలండి, ఇంకెవరి కోసం ఏమేమి బ్రతకచ్చా. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంది ఉద్యోగ జీవితంలో. నేనెప్పుడూ కూడా సీట్లో ఉన్నంతసేపు నేను అసలు నా ఆఫీస్కి ఎవరు వస్తారండి, నా మెట్లెక్కేదంతా ఎవరంటే పేదవాళ్ళు అంతే. పేదవాళ్లే ఎక్కుతారు ఎస్సీ ఎస్టీలు క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం, లేకపోతే ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్లు. నా సర్వీసెస్ అన్నీ రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు, ఏది తీసుకున్నా సరే నాది లింక్డ్ విత్ పబ్లిక్, ఎవరు నీడీ పూర్. ప్రతి నెలగా జరిగే మానవతా సర్వసభ్య సమావేశం ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా తెనాలి ఎమినెంట్ పర్సనాలిటీస్ని సన్మానించుకునే క్రమంలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ గోపాలకృష్ణ గారిని మానవతా సంస్థను సన్మానించడం జరిగింది. ఆయన సమాజానికి చేస్తున్న, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా చేస్తున్న సేవలు, అలానే వ్యక్తిగతంగా చాలా పేద మంది విద్యార్థులకి ఆయన చదువు చెప్పించే విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సహాయం చేసే విషయంలో కానీ ఆయన చేస్తున్న సేవలకి గుర్తించి మానవతా సంస్థ ఈరోజు ఆయన్ని సన్మానించాలని తీర్మానించడం, దాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకుని చేయటం. ఈ సందర్భంగా శ్రీ అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అధినేత సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి
మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, రామన్నా గారి చేతుల మేలుగా ఎమ్మరావు గారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి మానవతా సభ్యుడికి కూడా మానవతా తెనాలి చైర్మన్గా మా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున కూడా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ కలక మరియు సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు మరి కొంతమంది కొత్తగా సభ్యులు ఈరోజు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించాలని తలంపుతూ ఉన్నాము. ప్రస్తుతం మానవతా సభ్యత్వం జరుగుతున్నది. మన మానవతా బైల ప్రకారము జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మాత్రమే ఈ మానవతా సభ్యులు ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయిపోవచ్చింది. ఇప్పటివరకు సుమారు 500 మంది పైగా సభ్యత్వం తీసుకుని ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు మానవతా సభ్యులుగా పాల్గొని మాతో పాటు సమాజ సేవ చేయడానికి మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాము. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ నాయకులు ఆదివారం గుర్తించి ఆయా కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆదివారం గుర్తించి ఆయా కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు పాసి వెంకటేష్ మాట్లాడుతూ, తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ వినకుండా ఆదివారం ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై యాజమాన్యం తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. ర్యాంకుల పేరుతో కళాశాలలు, పాఠశాలలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ఎంఈఓకి, డిఈఓకి చెప్పినప్పటికీ వారు సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతంలో కూడా సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన పాఠశాలలను ఆపామని, అయినప్పటికీ మరలా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆదివారం తెనాలి నియోజకవర్గంలో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, వైస్ ప్రెసిడెంట్ భూమేష్, నాయకులు వివేక్, పండు, ఎర్రిమియా, సాయి, తేజ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజు పిల్లల్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు సెలవులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లు అవి బేకారత్తు చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. విద్యార్థులు మానసికంగా ఇబ్బందికి గురయ్యి ఆత్మహత్యలు పాల్పడుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నప్పటికీ ఈ కళాశాల ఫీల్డ్లో, పాఠశాల ఫీల్డ్లో ఎటువంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల కళాశాల మీద ధ్వజమెత్తి మరి విద్యార్థులను రక్షించే ప్రయత్నం ఏఐఎస్ఎఫ్ గా చేస్తా ఉన్నాం. దీనికి విద్యార్థులు కూడా పూర్తిగా సహకరించి మీ హక్కుల్ని మీరు కాపాడుకునే విధంగా మీరు పోరాడాలి. మీకు ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈ రోజు మన బిడ్డ మన దగ్గర నుంచి పోతే మళ్ళీ బిడ్డ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరే గమనించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులకి ఏఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిఓ గారికి పలుమార్లు ఏఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తున్నప్పటికీ ఆయన కూడా మేము చెప్తున్నా కూడా పెడుతున్నారంటే ఈ రోజు ఏఐఎస్ఎఫ్ టీం వచ్చి మరి విద్యార్థులతో మాట్లాడి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కనుక కళాశాలలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ గా మేము వచ్చి ధర్నాకి దిగుతామని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టంగా ఈ వైఖరిని అవలంబించి మీరు కూడా ముందుకు వచ్చి అధికారులు అందరూ తనిఖీలు చేసేటువంటి స్కూల్ గా ఉంటే దాంట్లో రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ కోరుతాం. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ తెనాలిలో పలు స్కూళ్లు యథావిధిగా నిర్వహించడం ఏఐఎస్ఎఫ్ ఖండిస్తా ఉంది. దీని మీద పలుమార్లు ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యార్థులు ఇబ్బందికి గురి చేస్తూ ర్యాంకుల పేరుతో విద్యార్థులని ఇలా ఆత్మహత్యలకు గురి చేస్తున్న ఇలాంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలపై ఎంఈఓ, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులు అఖిల భారత విద్యార్థి సమ్మెకి ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, తాను చేస్తున్న నిర్వాకం వల్ల ఉపాధి హామీ పథకం పనికి వెళ్లే పేదలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న నిర్వాకం వల్ల ఉపాధి హామీ పథకం పనికి వెళ్లే పేదలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు విమర్శించారు. ఆదివారం వేమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించామని ఘనంగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లకు మాత్రమే ప్రతిపాదన పంపించారని, గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 5,000 కోట్ల రూపాయలు పేద ప్రజలు నష్టపోయారని అశోక్ బాబు పేర్కొన్నారు. 2020లో 10,365 కోట్లు ప్రతిపాదన పంపి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నిధులు సాధించి పేదలకు ఉపాధి కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. అదేవిధంగా 2022లో 8,132 కోట్లు ప్రతిపాదన పంపితే కేంద్ర ప్రభుత్వం 7,537 కోట్లు మాత్రమే మంజూరు చేసిందన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి 8,628 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి పథకం ద్వారా ప్రతి ఏటా అధిక నిధులు సాధించి పేదలకు పని కల్పిస్తే పేద ప్రజల కోసమే పాటుపడతానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలోనే 5,000 కోట్ల రూపాయలు తెలియజేశారని ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసేటువంటి దుర్మార్గ పాలన గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు లేకుండా గ్రామ సభలు నిర్వహించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని అశోక్ బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, కోగంటి లవకుమార్, రఘురాం రెడ్డి, మోదుకూరు హరిబాబు, దున్నా మేరీస్ బాబు, గాజుల చిన్నబాబు, లంకా శ్రీను, సిరాజుద్దీన్, గుమ్మడి డానియల్, తలకోటి సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోనూ అందులో ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల నిమిత్తం ప్రతి ఒక్క గ్రామంలోనూ ఏమేమి వర్కులు జరగాలి అనే దాని మీద తీసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి తెలీదో లేకపోతే ఆ రోజు మీడియాలో రాసినటువంటి వాళ్ళకి తెలియదు, కానీ గ్రామ సభలు దేశం మొత్తం మీద ఒకేసారి జరుగుతాయి, 4 సార్లు కంపల్సరీ పెట్టేటువంటిది ఉంటుంది. 4 గ్రామాలకు ఒక సెక్రటరీ ఒకే రోజు 4 గ్రామాలు ఉండకుండా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు గ్రామ సభలని 2 నెలలుగా పెట్టుకోవచ్చు. అది నవంబర్ డిసెంబర్ నెలల్లో చూస్తారు, జనవరిలో ప్రపోజల్స్ పంపిస్తారు. ఇది సిస్టమ్. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీపీ జెడ్పీటీసీలు ప్రతి గ్రామానికి అటెండ్ అవ్వడానికి, ప్రతి గ్రామ సభకు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి పెడితే ఎవరు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. దానివలన మీరు చేసిన దానివల్ల నష్టం అనేది ఎలా జరిగిందనేది ఒకసారి తెలియపరుస్తాను. ఎందుకంటే మీరు ఈ దేశంలోనే మొట్టమొదటిగా నేను చేశాను, నేను కొత్తగా చేశాను, అందరూ నా గురించి చర్చించుకోవాలనేటువంటి భావనతో ఒకే రోజు పెట్టామని చెప్పేసి చెప్పారు. గ్రామాలలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇంటింటికి పంపించి జగనన్న సురక్ష అని చెప్పేసి 11 రకాల అర్హతా పత్రాలని ఇంటికి పంపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఇంటింటికి పంపించి వాళ్ళకి బీపీ, షుగరు ఇవన్నీ కూడా టెస్టులు చేసి మళ్ళీ స్పెషల్గా డాక్టర్లు పెట్టి చూపించారు. ప్రతి ఒక్క ఇంటిని డాక్టర్ల ద్వారా చూపించారు. మీరు ఈరోజు ఏదో సంతలు కొట్టుకుంటున్నారు 5,000 కోట్లు నష్టం వచ్చేటట్లుగా చేసి, కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధికారులను దూరం చేసుకునే ప్రక్రియలో సచివాలయ ఎంప్లాయీస్ని మొత్తం దూరం చేసి ఆ స్కూల్స్లో బాత్రూమ్స్ను ఫోటోలు తీసేవాళ్ళగా, అన్నా క్యాంటీన్ల దగ్గర, ఇంకా ఎక్కడెక్కడైతే వాళ్ళని అవమానకరంగా సచివాలయ ఎంప్లాయీస్ని మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక గౌరవంగా శాలరీ 30,000 రూపాయల శాలరీ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని గౌరవంగా ఎంతో గౌరవించబడేవాళ్ళు ఈరోజు అవమాన పడుతున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6లో ఏవైతే హామీలు ఇచ్చారో ఇంతకుముందు చేయొద్దిస్తున్నారు. ఆ చేయొద్ద డబ్బులు తీసేశారు. మీరు 45 నుంచి 60 సంవత్సరాలకు ఇస్తున్నారు. మేము 18 ఏళ్ళు నిండితే ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు చెప్తున్నా ప్రతి నెలా ఇస్తామని చెప్పేసి చెప్పారు.
ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకి నేను డైరెక్ట్గా 15,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటికి రైతుకి 20,000 ఇస్తానన్నారు రైతు భరోసా. మరి రైతుకి ఇవ్వాల, దానికి మళ్ళీ రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు, సిలిండర్కి రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు, మరి మిడిల్కి తల్లికి 100 రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు. రోడ్డు మ్యాప్ ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆల్రెడీ రోడ్డు మ్యాప్, అది ఇవ్వండి మీరు ఇచ్చిందాక ప్రభుత్వం నుండి ఇవ్వండి. తినేటువంటి వాళ్ళు అక్కడ అన్నా క్యాంటీన్కి వెళ్ళే వాళ్ళు ఏ ఒక్కడి దగ్గర అడుక్కున్నట్టు ఉండకూడదు, అది ప్రభుత్వ సొమ్ముగా ఉండాలి, ఇది నా హక్కుగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. మీరు ప్రశ్నించండి, మీరు అడగండి, మీ రాష్ట్రాన్ని పేద ప్రజల్ని మీరు ఏదైతే మాట చెప్పారో ఆ మాట చెప్పే విధంగా చూడండి. ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే మీరు 4,500 కోట్లు ప్రపోజల్స్ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దాంట్లో సగం కూడా లేదు ప్రపోజల్స్ అని చెప్పేసి చెప్తున్నాను. పేదవాళ్ళకి మీరు ఎంత ప్రపోజల్స్ ఎక్కువ పెడితే అంత పేదవాళ్ళకు ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం, మన రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పేసి తెలియజేస్తూ. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనేక సంవత్సరాల తర్వాత స్నేహితులు కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు తల్లం వెంకట సుబ్బారావు, కొడాలి రాజ్యలక్ష్మి, పమిడిముక్కల వరలక్ష్మి, ఎస్కే అబ్దుల్ సత్తార్, వరికోటి శ్రీనివాసరావులను పూర్వ విద్యార్థులు శాల్వాలతో పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ 2002-2003 సంవత్సర పూర్వ విద్యార్థులు 21 సంవత్సరాల తర్వాత కలిసి ఆప్యాయంగా తమని గౌరవించటం సంతోషకరమన్నారు. తమ వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండటం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. పెదరావూరు ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వారితో పాటు ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ టీచర్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సన్మానం చేయడం చాలా సంతోషం. 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసి పాఠశాలలో ఉన్నటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి తేడాలను తెలియజేసి మరి వాళ్ళ పిల్లలను కూడా చక్కని బావిబౌరులుగా తీర్చిదిద్దాం అనేటువంటి దృఢ సంకల్పంతో వారు మాట్లాడడం జరిగింది. స్వాగతిస్తున్నాం, అందరినీ ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరిని కలగటం చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో విజయాలు సాధించారు. చాలా మంది చాలా విధాలుగా అన్ని విధాలుగా మంచి స్థితిలో ఉన్నారు. అలానే ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. వారందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం. తెనాలి బురిపాలెం రోడ్లోని డాక్టర్ శారదా బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత NCTS స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో రోగులకు బీపీ, షుగర్, ECG, ఫిజియోథెరపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ శారద జీవన విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైద్య శిబిరం నందు 200 మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో సర్వీస్ సొసైటీ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆఖరి ఆదివారం నందు ఈ బురిపాలెం ప్రాంగణంలో మనం షుగర్ క్యాంప్, నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అన్నీ కూడా దానిలో ఈ డయాబెటీస్ లేక షుగర్, అలాగే బీపీ, థైరాయిడ్, స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్ అంటే వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ ఇలా ఇవన్నీ కూడా మ్యాక్సిమం లైఫ్ స్టైల్ డిజార్డర్సేనండి. వీటి మీద మనం దాదాపు ఒక 20-25 ఇయర్స్ నుంచి కూడా ఈ క్యాంప్స్ చేయటం జరుగుతుంది, అలాగే రెగ్యులర్గా కూడా చేస్తున్నాము. తొందరగా తగ్గిపోవాలి, హడావుడి పట్టం తప్పితే వాళ్ళు ప్రశాంతంగా మనం చెప్పింది విని వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు అడాప్ట్ చేసుకునే వాటి దగ్గర మాత్రం చాలా ఎనర్జీగా ఉంటుంది. పక్కన ఉన్న పారామెడికల్ స్టాఫ్ అంటే ANMs కానీ, ఆషాస్ కానీ, డోర్ విజిట్స్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా పదే పదే చెప్పినప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాలని, వాళ్ళు ఆ హెల్త్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఆ కౌన్సిలింగ్ మేము ఇచ్చాము. ఇక్కడ ECGs ఫ్రీగా చేస్తున్నాము, అట్లానే డైట్ కౌన్సిలింగ్ ఫ్రీగా చేస్తున్నారు.
ఫిజియోథెరపీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మరి ప్రజలు వినియోగించుకుని వాళ్ళ జీవన శైలిని మార్చుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ప్రగతి సాధిస్తామండి. కూటమి ప్రభుత్వ గ్రామ సభలు పార్టీ సభల మాదిరిగా ఉన్నాయని, గతంలో వైసీపీ పాలనలో గ్రామ సభలు అధికారుల ద్వారా ప్రజలకు ప్రయోజనకరంగా నిర్వహించగా గ్రామ సభలు కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైనట్లు నాయకులు చెప్పడం హాస్యాస్పదమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం గంగనమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ వైసీపీ నాయకులు దేశ శ్రీనివాసరావులు కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలకు, గత వైసీపీ ప్రభుత్వంలోని గ్రామ సభలకు ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ కూటమి నాయకులు గ్రామ సభల్లో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుంటూరు కృష్ణ, దుబాయ్ బాబు, అక్కిదాసు కిరణ్, మొఘల్ అహ్మద్, కాళిదాసు సత్యం తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. గతంలో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామ సభలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే గ్రామ సభలని నిర్వహించారో అవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలలాగా పార్టీ నాయకులు కొన్ని చోట్ల పాల్గొనడం, పార్టీ కార్యకలాపాలలాగా నిర్వహించడం జరిగింది. గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యం, మరి సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సంక్షేమ పాలన అందించడం జరిగింది. అన్నింటి కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, అలాగే సిసి రోడ్స్ కానీ, సంక్షేమ పథకాలకి ఎంతమంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఆ డిస్ప్లే మీద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి కూడా ఎంపిక చేసి ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తనాల్లో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో కూడా అన్ని గ్రామాల్లో నెంబర్ వన్గా గ్రామ సభలు తీర్చడం జరిగింది. కానీ నిన్న కూటమి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి గ్రామ సభలు, ఉపాధి హామీ పథకాలకు సంబంధించి కూడా గ్రామ సభలు నిర్వహించి అవి ఒక పార్టీ కార్యక్రమాలలాగా పార్టీ లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇవే గ్రామ సభలలాగా వాళ్ళు వాళ్ళు తీర్మానాలు చేసుకొని ఎక్కడా కూడా ప్రజలందరిని ఇన్వాల్వ్మెంట్ లేకుండా సరిగ్గా నిర్వహించడం జరగలేదు. అందుకనే దీనంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీనంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. ఏ విధంగా పరిపాలన జరిగింది, అంతకుముందు గ్రామ సభ అంటే ఏంటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచిని పిలవటమే ఒకటే గ్రామ సభ, గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రకాల కులాల పెద్దలను కూడా పిలిచి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేస్తుందా లేదా, అధికారులు మీకు అనుకూలంగా ఉన్నారా లేదా అని వెరిఫికేషన్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు కొత్తగా 3 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం, మీరు ఏమి చేశారు, మేమేం చేయలేదు, మీ 3 నెలల్లోనే మేమేం చేస్తాం అనే దానికి అందుకనే మిమ్మల్ని విమర్శించట్లా. ఇది కొత్త రాజ్యాంగంగా కొత్తగా పుట్టించినట్టుగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉండగా పెట్టినటువంటి గ్రామ సభలు జరగలేదా? మీకు కావాలంటే మీకు స్లిప్పింగ్లు చూపించమంటే చూపిస్తాం. అంతకుముందు జరిగినట్టు గ్రామ సభలు ఏంటి, ఆ గ్రామ సభల్లో మేము ఏం చేసాం, ఏం చెప్పాం అనేది కూడా విచారించుకోండి. నిన్న కాక మొన్న సూపర్ 6లో చెప్పినటువంటి మొదటి అసెంబ్లీలోనే 3 సిలిండర్లు మేము ఫ్రీ అని చెప్పినటువంటి ఎలక్షన్ హామీ మేమేమి ఇవ్వటం లేదు అని చెప్పినటువంటి మంత్రి గారు, మీకు అమ్మ ఒడి ఇస్తాము, దానికి తల్లికి వందనమని పేరు మార్చాము. అమ్మ ఒడి అంటే తప్పు మాట కాదు, అది బూతు మాట కాదు, మేము పెట్టింది అది తీసేయటానికి. ఆ మంత్రి గారు ఏం చెప్పారు, రూట్ మ్యాప్ అంటాడు, డేటా అంటాడు. అసలు డేటా ఏందండి, ఇప్పుడు మీరు ఎక్కేటప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. 14 లక్షల కోట్లు అప్పు ఉంటే మరి మనం ఇన్ని చేస్తామని చెప్పామే, ఇన్ని చేస్తామని చెప్పినప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అది చూస్తే భయం వేస్తుంది, ఇటు చూస్తే భయం వేస్తుంది అని అంతవరకు సమంజసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు ఆయన కూడా నెరవేర్చడం ఒకేసారి చెప్పిన నవరత్న మొత్తం 9 ఒకేసారి రిలీజ్ చేశాడు ఆయన, ఏమన్నా అయినా చేయలే. ఎవరమైన విడతల వారీగా ఏమైతే చెప్పామో చెప్పింది వన్ బై వన్ చేసుకుంటా వచ్చాం. మీరు కూడా అట్లా చేయండి, ఒకేసారి మీరు చెప్పిన సూపర్ 6లన్నీ ఒకేసారి ఇవ్వమని చెప్పి ఎవరు కోరరు, మీరు వచ్చింది 3 నెలలే కాబట్టి ఎవరు అడుగుతారు. ఎన్ఆర్జీసీ కానీ ఇవన్నీ పనులు జరగలేదంటున్నారు, మేము చూపిస్తాం జరిగినాయా జరగలేదా, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం వస్తాం చూపిస్తాం ఎక్కడెక్కడేం జరిగినాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు జరగలేదని అంటాం కరెక్ట్ కాదని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే అన్నాపత్ర శివకుమార్ గారి ఆఫీస్లో మొన్న శుక్రవారం ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలో
జరిగిన దాని గురించి చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పడటం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామ సభలు అధికారుల ద్వారా మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఎవరెవరు అర్హులు అన్నీ కూడా జాబితాను తయారు చేయటం కానీ అంతా జరిగింది. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వారు అవి సరిగా జరగలేదు, మేమే వచ్చిన తర్వాత పెట్టామన్నట్టుగా చెప్తున్నారు. ఇలాగే ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు రావడం, గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయటం కూడా జరిగింది. వీళ్ళు కొత్తగా ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి సంబంధించిన ఆడిట్ గురించి వచ్చారు కాబట్టి వీళ్ళు గ్రామ సభలుగా అదే రోజు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పెట్టినట్టుగా చెప్పారు. సరే, అభివృద్ధి చేస్తామంటున్నారు, మనం వెయిట్ చేసి చూడాలి. గత ప్రభుత్వం చేయలేదు అనేదాన్ని, జరిగిన దాన్ని జరగనట్టుగా చెప్తున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా పార్టీ తరఫుని, వైఎస్ఆర్ పార్టీ తరఫుని ఖండిస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడే కొత్తగా ఏర్పడింది కాబట్టి గవర్నమెంటు మనం కొద్ది రోజులు వెయిట్ చేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ముందు ముందు తదుపరి కార్యక్రమాలు జరుపుదామని చెప్పి సెలవు తీసుకున్నాం. వైష్ణవ కుటుంబంలో జన్మించి వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కాలగమనంలో సినీ కవిగా, తెలంగాణ సాయుధ పోరాటానికి బాసటగా దాశరథి రంగాచార్యులు తమ జీవిత కాలాన్ని భిన్నమైన సాహిత్యాల నడుమ ప్రజలకు చేరువగా మెలిగారని స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం దాశరథి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వరలయ వేదిక ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ సంధానకర్తగా, వ్యాఖ్యాతగా సాయి లక్కరాజు వ్యవహరించగా సినీ సంగీత గాయకులు సత్యవర్ధన్, గాయని కత్తి సౌజన్య దాశరథి రచనల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన సినీ గేయాలను ఆలపించి ఆహుతుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. కాగా గాయని హిమబిందు ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని ఒక పాటను ఆలపించగా కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షక శ్రోతలను అలరించాయి. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేశాం, ముఖ్యంగా సంగీత కార్యక్రమం మేము దృష్టి సారిస్తూ దాశరథి గారి శత జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925లో జన్మించారు. వారి అనేక పాటలు రాశారు. తెలంగాణ వీణ, కోటి రత్నాలు వీణ అని చెప్పింది వారే. తెలంగాణ నిజాములకు ఎదురొట్టి నిలిచి అనేక గేయాలు రచించారు. అనేక గీతాలను మనం ఆలపించి చలనచిత్ర రంగంలో సినీ గీతాలు జీవించి ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటారని ప్రస్ఫుటం. ఈ సందర్భంగా మనకి డ్రీమ్ ఆడియో విజయవాడలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమాలు వారు నరసింహారావు గారు వారు విజయవాడ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా విచ్చేశారు. వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు చూశారు ఎంతమంది వీక్షకులు వచ్చేశారు. వారందరి ఆశీర్వాదాలు స్వరలేక ఉన్నంతకాలం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే లక్కరాజు సాయి గారికి ఎల్లప్పుడూ ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై కూడా దాడుల సంస్కృతి చూస్తున్నామని, అయితే తన వంతుగా న్యాయం అవసరమైన వారి పక్షాన నిర్భయంగా న్యాయ సేవలు అందిస్తానని హైకోర్టు న్యాయవాది పెరిగల డానియల్ అన్నారు. ఆదివారం స్థానిక ఐతానగర్లో డానియల్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ కార్యాలయం ఏర్పాటు చేసుకోగా ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ జే కోటినాగయ్య ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటినాగయ్య మాట్లాడుతూ సమాజంలోని సమస్యల పట్ల స్పందించే మనసున్న డానియల్ హైకోర్టు న్యాయవాదిగా న్యాయం కోసం తమ సేవలను తెనాలిలో కూడా అందుబాటులోకి తేవటం అభినందనీయమన్నారు. డానియల్ మాట్లాడుతూ తమ విధానాన్ని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది డానియల్ అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మళ్ళీ న్యాయ వృత్తిలోకి పునః ప్రవేశించినందుకు డానియల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే డానియల్ ఈయన హైకోర్టులో పేదలకి ఉపయోగపడతాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైకోర్టు అనేది డబ్బులు ఉన్నోళ్ళకే న్యాయం దక్కేటటువంటి ప్లేస్ లాగా అనిపించింది నాకు, నా ఎక్స్పీరియన్స్ తోటి. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మనసా వాంచ అభిలషిస్తూ ఆయన్ని మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ, మరి డాక్టర్ గారు అన్నట్టుగా పేదవాడికి న్యాయం అందడం లేదు అన్నది మాత్రం వాస్తవం. కాబట్టి నేనేమనుకున్నానంటే
నా వరకు పేదలకి మాత్రమే కాకుండా కొంతమంది నిజంగా అర్హులు ఉంటారు, న్యాయానికి అర్హులు, కానీ అక్కడ అవి వీళ్ళకి ఆ న్యాయాన్ని దరి చేరకుండా చేస్తున్నాయి. కాబట్టి మరి నా ఉద్దేశం ఏంటంటే నా వరకు శాశ్వతుల న్యాయం కోసం పోరాడుతానని చెప్పేసి, మరి న్యాయవాద వృత్తిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. నిజంగా ఎవరైతే నిజంగా పోరాడతాడో వాళ్ళ మీద కూడా చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి వెనక నుంచి. నిజమైన న్యాయం కావాలి అని అనుకుంటే మాత్రం నేను డెఫినెట్లీ నా శాశ్వతుల ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిస్సహాయకులను గుర్తించి వారి అవసరాలను తీర్చే విధంగా తోడ్పాటునిచ్చే లక్ష్యంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ఏర్పడిందని సంస్థ అధ్యక్షులు కె శ్రీకాంత్ అన్నారు. ఆదివారం గ్రామంలో మెరిట్ విద్యార్థిని తోట సతీష్ కుమార్తె మంజూషకు ఉన్నత విద్య కోసం 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని భరోసా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందజేశారు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు పేరం శ్రీలక్ష్మి, కార్యదర్శి రమేష్, ఏ సాంబశివరావు, ఆరిశెట్టి శివనారాయణ, ఎం పవన్ కుమార్, ముళ్లపూడి శ్రీను, తన్నీరు చంద్రశేఖర్, విజయకుమార్, తోటకూర సుబ్బారావు, రామరాజు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సేవల్లో భాగంగా ఈరోజు మా నందివెల్లి గ్రామంలోని తోట సురేష్ వారి అమ్మాయి తోట మంజూష పాప ఇంతకుముందే పోయిన సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో చాలా మంచి మార్కులు సాధించింది. పై చదువులు చదువుకోవడానికి వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చదివించలేని పరిస్థితిలో ఉండి మా సంస్థను ఆశ్రయించారు. తద్వారా మా మిత్రుల్ని మేము హెల్ప్ అడగగా అందరూ చాలా ముందుకు వచ్చి, ఇక్కడ ఉన్నవారే కాదండి మా వెనక ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయినా ప్రతి కార్యక్రమానికి మాకు ముందుండి నడిపిస్తున్నారు, వారందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆ అమ్మాయికి ఈ రోజున మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుండి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఆ పాప బాగా చదువుకొని మున్ముందు రోజుల్లో భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, వారి కుటుంబానికి ఆసరాగా నిలవాలని, అలాగే సమాజానికి కూడా చేదోడు అదుడుగా ఉండాలని, 10 మందికి సాయం చేసే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎవరైతే సహాయంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ మన భరోసా. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి ఎంతో సహాయపడి ఎంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ స్వచ్ఛంద భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సహాయాన్ని పొంది ఉన్నారో వారు కూడా వారి జీవితంలో పైకి వచ్చి అదేవిధంగా ఈ యొక్క సంస్థకు వారి యొక్క చేదోడు వాదోడు వారి యొక్క సహాయాన్ని అందించగలరని నమ్ముతూ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా సమాజం పట్ల బాధ్యతగా మెరుగైన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతుందని పావులూరు ట్రస్ట్ నిర్వాహకులు, విశిష్ట అధ్యాపకులు పావులూరు శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో ఆగస్టు నెల సమావేశాన్ని సంస్థ ముఖ్యులు మవ్వా సత్యనారాయణ అధ్యక్షతను నిర్వహించగా, ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పావులూరి ట్రస్ట్ నిర్వాహకులు పావులూరు శ్రీనివాసరావు తమ సుదీర్ఘోపన్యాసంలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. సంస్థ ప్రతినిధి మవ్వా సత్యనారాయణ శ్రీనివాసరావు విద్యారంగానికి సమాజానికి స్ఫూర్తిగా అందించిన సేవలను వివరించారు. అనంతరం శ్రీనివాసరావును సత్కరించారు. ఆగస్టు మాసంలో జన్మదినం జరుపుకున్న సీనియర్ సిటిజన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కొంత సమయం వాళ్ళతో కూడా వెచ్చించడం, మరి ఇందాక నేను చెప్పాను ఉద్యోగులకు తెలిస్తే ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవటం రాయటం అదొక విషగా పెట్టుకుని ఆయనతో పాటు ఎవరన్నా సంచరించే వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దోమలో నడవాలని అనుకుంటారు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడటం, ఇతరులకి అవసరమైనటువంటి సలహాలు ఎప్పుడన్నా సరే మీ దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని జోడించి ఇచ్చే ప్రయత్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సోదరులు తప్పనిసరి
తప్పనిసరిగా ఏ పంట నమోదు చేయాలి? వ్యవసాయ శాఖ ఏడీఏ కృష్ణారాణి. తహసీల్దార్ కె గోపాలకృష్ణను సత్కరించి అభినందించిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.